నెల్లూరు డైకాస్ట్ రోడ్ లోని ఓవల్ స్కూల్ 14 మరోసారి రగడ చోటు చేసుకుంది. ఈ స్కూల్లో జరిగిన సంఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రద్దైన స్కూల్ తిరిగి యథావిధిగా ప్రారంభిస్తున్నట్లు, సోమవారం యథావిధిగా స్కూల్ జరుగుతుందని ఓవల్ స్కూల్ 14 యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో విద్యార్థి సంఘాల నేతలు ఓవల్ స్కూల్ 14 వద్దకు సోమవారం వెళ్లేసరికి స్కూల్ ప్రారంభించింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాలు వెంటనే స్కూల్ ని మూసివేయాలంటూ ఆందోళన చేపట్టారు. మరి అక్కడే ఉన్న కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అంటూ విద్యార్థి సంఘాల వారితో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ స్కూల్ ని తెరిచేందుకు వీలు లేదంటూ విద్యార్థి సంఘాలు వేషించడంతో పాఠశాలను మూసివేశారు. ఇక్కడ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. నెల్లూరు డైకాస్ట్ రోడ్ లోని ఓవల్ 14 స్కూల్ దగ్గర మరోసారి రగడ రేగింది. విద్యార్థి సంఘాలకు ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పేరెంట్స్ మధ్య ఈ రగడ చోటు చేసుకుంది. పాఠశాల ముగిస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలంటూ పాఠశాల చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ ప్రశ్నించారు. విద్యార్థి సంఘ నేతలు ఈ ప్రాంతానికి చేరుకుని పాఠశాలల వెంటనే మూసివేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ స్కూల్ ప్రాంతానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా శాంతించలేదు. విద్యార్థి సంఘాలు స్కూల్ నందు బైఠాయించి ఆందోళన చేపట్టే ప్రభుత్వ అధికారులు చెబుతున్న మాటలను సైతం ఎవరూ పట్టించుకోలేదు. ఈ గందరగోళ పరిస్థితుల్లో స్కూల్ యాజమాన్యం ఈ పాఠశాలను మూసివేసింది. ఒక నిమిషం ప్రిన్సిపల్ గారు ఒక నిమిషం
నిమిషం సార్ క్లియర్ గా ఒకే ఒక సమాధానం కావాల్సిందంటే జరిగిన సన్నివేశం వచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్ తరపు నుంచి మీరు గవర్నమెంట్ తరపు నుంచి ఎన్నిసార్లు వీక్షించి తాజ్ మహల్ ని చూసి తాజ్ మహల్ ని చూసి అప్పటికే నిర్ణయం చెప్పండి మీరు చెప్పండి Let's go.